Hi friends, welcome to Meeti Kitchen. ఈ రోజు మీటి కిచెన్ లో రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీని చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్, రోటీస్, చపాతీస్ అలా వేటిలోకైనా బాగుంటుందండి. మరి మిల్ మేకర్ కర్రీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ లో 1½ కప్ మిల్ మేకర్ ని వేస్తున్నాను. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారండి. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళని వేసుకొని ఒక 15 మినిట్స్ అలా నాననివ్వండి. తర్వాత మిల్ మేకర్ నుంచి ఎక్స్ట్రా వాటర్ ని స్క్వీజ్ చేసుకొని ఇంకో బౌల్ లోకి వేసుకోండి. ఇలా అన్ని మిల్ మేకర్స్ నుంచి ఎక్స్ట్రా వాటర్ ని స్క్వీజ్ చేశాక ఈ బౌల్ ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడి అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవిలా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక 2 టమాటాలు, 10 కాజుని మిక్సర్ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి ఇలా ఆయిల్ పైకి తేలాక 1½ టీ స్పూన్ కారం పొడి, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు, మసాలాలు మాడిపోకుండా కొన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండి. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ గరం మసాలాని ఎలా చేయాలో ఒక వీడియో కూడా చేశానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకొని మసాలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 4 to 5 మినిట్స్కి మసాలా నుంచి ఆయిల్ పైకి తేలాక మిల్ మేకర్స్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అలానే అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 6 to 7 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలి మిల్ మేకర్స్ కూడా చక్కగా కుక్ అయ్యాయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, సగం నిమ్మ చెక్క రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.